సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/1/2024 శనివారం, తిది పుష్య శుక్ల విదియ, పగలు 11:11 వరకు, తదుపరి తదియ, నక్షత్రం శ్రవణం పగలు 12:49 వరకు, తదుపరి ధనిష్ట, యోగం వజ్ర పగలు 10:13 వరకు, కరణం పగలు 11:11 వరకు, వర్జం సాయంత్రం 4:25 నుండి 5:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:38 నుండి 8:06 వరకు, అమృతకాలం రాత్రి 1:02 నుండి 2:28 వరకు, రాహుకాలం ఉదయం 9:28 నుండి 10:52 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఈరోజు పుష్యమాసం శనివారం రోజున కావున ఈరోజు శివారాధనకు మరియు శనీశ్వర ఆరాధనకు విశేషమైనటువంటి రోజు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో తెల్లని పుష్పములు సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయటం దుష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించి చంద్రశేఖరాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగల. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన ప్రణాళికలు రచించడం జరగలదు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే జరగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలు
ఆటంక పడగలవు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి తులసి మాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రతికూల వాతావరణంగా ఉండగలదు. అనవసర ఖర్చులు ఎక్కువగాను జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పరమేశ్వర దర్శనం, మారేడు దళాలు సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి ధనఫలం. అప్పుడు వచ్చే ధనఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.